బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పంచాయతీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందనే కారణంతో కార్మికులు వరుస ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమం తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆఫీసర్లను కలవడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఇవాళ అమరావతిలో స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆఫీసర్లు పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. ప్లాంట్ పరిస్థితులు, కార్మికుల ఆందోళన పవన్ కు వివరించనున్నారు ఆఫీసర్లు. వీరితో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పంచాయతీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందనే కారణంతో కార్మికులు వరుస ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమం తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆఫీసర్లను కలవడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఇవాళ అమరావతిలో స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆఫీసర్లు పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. ప్లాంట్ పరిస్థితులు, కార్మికుల ఆందోళనలు పవన్ కు వివరించనున్నారు ఆఫీసర్లు. వీరితో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పంచాయతీ పవన్ కళ్యాణ్ వద్దకు చేరుకుంది. దీనిపై ఆయన ఏ విధంగా స్పందించనున్నారో మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి. రాజు, ఇవాళకి 1333 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు అందరూ కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి స్పష్టమైన హామీ లేకపోవడంతో కార్మికులు తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి కేవీడి ప్రసాద్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల బృందం ప్రస్తుతం అమరావతిలో పవన్ కళ్యాణ్ కలవడానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చిన కొన్ని అనివార్య కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ అసోసియేషన్ ఆఫీసర్స్తో అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 11:30 పవన్ కళ్యాణ్ని ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి 10 మంది సభ్యుల బృందం కేవీడి ప్రసాద్ ఆధ్వర్యంలో కలుస్తూ ఉన్నారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశము, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా కేంద్రంతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు, ప్రస్తుతం అయితే ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రస్తుతం భారీ మానవహారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మొత్తం ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా మానవహారంగా ఏర్పడి ఈ మానవహారాన్ని అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకి ముఖ్యంగా చూడొచ్చు. అయితే ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా, ఎందుకంటే ఆ యూనియన్లకు సంబంధించి దాదాపుగా 8,000 మంది కార్మికులు ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలకు సంబంధించి డిఫరెంట్ అసోసియేషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసర్స్కి సంబంధించి 4,000 మంది ఆఫీసర్స్ ఉంటారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. వీళ్ళ నుంచి మొత్తం 10 మందిని అయితే సెలెక్ట్ చేసి ప్రస్తుతం అమరావతి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ని ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి మెంబర్స్ అందరూ కూడా కలిసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యమం తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమానికి సంబంధించి ప్రస్తుతం అటు ఆ కార్మికులు, ఆ ఉద్యోగులు, అదేవిధంగా ఈ నిర్వాసితులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా ఒకసారి చూద్దాం. పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించేందుకు అవసరమైనటువంటి పెట్టుబడిని, గనులని సాధించుకొని రావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దీన్ని అత్యధిక ప్రయారిటీగా పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి మోడీ తాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, లేకపోతే అక్కడ దీక్ష చేస్తారా, అది మీరు పద్ధతి మీరు నిర్ణయించుకోండి. కానీ సాధించుకొని రావాలి. ఇది మొత్తం 5 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ ఘోష. విశాఖ ఉక్కు మూత పెడితే ఆంధ్రప్రదేశ్కి తాళం వేసినట్టే. ఈరోజు తిరుపతి లడ్డూ కోసం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేశారు.
నా విజ్ఞప్తి ఏంటంటే మీరు విశాఖ ఉక్కు కోసం 11 గంటలనే దీక్ష చేయండి. మీ దగ్గర మీకు ఢిల్లీలో మెటి దగ్గర పలుగుబడి ఉంది, ఆ పలుగుబడిని ఉపయోగించి ఈరోజు మీరు అందరిని పిలిచారు కదా, వాళ్ళకి చెప్పండి నేను దీన్ని ఆపేస్తాను, పూర్తి స్థాయి నిలబెడతానని చెప్పని అందుకోసం ఆయన కూడా ప్రజల తరపు నిలబడి దీక్ష చేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పుడైనా సరే రాష్ట్రం కదిలి వస్తుంది, కేంద్రం కదిలి వస్తుంది, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిలబడతా, లేకపోతే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్కి అర్థం లేదు. అది ఆంధ్రప్రదేశ్కి తాళం వేస్తారా, విశాఖ ఉక్కును కాపాడతారా మీరు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఓవరాల్గా మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ కలుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు లడ్డు తిరుపతి లడ్డు కోసం 11 రోజులు దీక్ష చేశారు, కేవలం 11 గంటలు అయినా సరే దీక్ష చేయండి అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం కూడా చూడొచ్చు కార్మికులందరూ కూడా భారీ మానవహారం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేషనల్ హైవే మీద మొత్తం కార్మికులందరూ కూడా ఈ మానవహారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ అంటే పవన్ కళ్యాణ్ని ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి 10 మంది సభ్యులు కలుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీళ్ళతో ఏం చర్చిస్తారు, పవన్ కళ్యాణ్కి ఏ విధమైనటువంటి డిమాండ్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి పెడతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ.